నిద్ర పోతున్న నా తిరిగి నడిగా నెల్లూరు పోతున్న పాపని వామో వాయో దయ్య బాబోయ్ రే వాచ్మెన్ ఎందుకు అలా అరుస్తావు పొద్దు పొద్దునే? ఓ నువ్వా, గోస్ట్ అనుకున్నాను. నువ్వు రాసే గోస్ట్ రైటింగ్ సరిపోదు అన్నట్టు మళ్ళీ గోస్ట్ కూడాను. ఎందుకు ఎప్పుడు మా గోస్ట్ రైటర్స్ మీదే పడతారు మీరందరూ? అయినా ఎంత పొద్దు పొద్దున యోగా చేసే అలవాటు ఉందా? నేను ఎప్పుడు చూడలేదే. ఎప్పుడైనా 9 ముందు లేస్తే తెలుస్తుంది. నేను రాత్రి ఉదయించే సూర్యుడు, నేను పదాలోని కిరణాలు తీసుకునే అక్షరాలోని తోట. మేము కూడా ఫాలో అవుతాం. త్రివిక్రమ్ ఫ్యానా? నువ్వు కూడా ఉదయాన్నే వర్కౌట్ అంతా చెడగొట్టావు. ఛీ, ఆ మ్యాట్ తీసుకునిరా. ఏంటి నా వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతున్నారా? అయినా దీన్ని పనిచేయడానికి పుట్టినట్టున్నాను. ఇదే పనులు మా అమ్మకి చేస్తే అంత హ్యాపీగా ఫీల్ అయ్యదు. సార్ ఇవాళ ఆఫీస్కి రమ్మంటారా? ఏ వద్దండి, మనతావా? బా ఇడొకడు ప్రతిదానికి పంచులు. హలో, గుడ్ మార్నింగ్. ఉదయం చేసిన బ్యాడ్ మార్నింగ్ చాలదా, ఇప్పుడు ఎందుకు గుడ్ మార్నింగ్? యాటిట్యూడ్ కమ్మమ్ ఇది. స్వేచ్ఛ, అది మన గ్యాస్ గోపిగారి దగ్గరికి వెళ్ళాలి. కొంచెం అదే కొంచెం వెళ్ళేటప్పుడు నీ బైక్లో డ్రాప్ చేయవా ప్లీజ్. సర్లే, అడుక్కుంటున్నావు కదా, డ్రాప్ చేస్తా. థ్యాంక్ యూ మేడం. బై ది వే, ఇది వ్యాలంటైన్స్ వీక్ అంట. అయితే లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, ఎయిర్లో ఉన్నది లవ్ కాదు, నీ స్మెల్. వెళ్ళి స్నానం చేయి. మరీ అంత బ్యాడ్ స్మెల్ వస్తుందా? యాక్చువల్లీ నేను వీక్ డేస్ అంత ప్రిఫర్ చేయను. నేను డ్రాప్ చేయను. అంత వైలెంట్ డెసిషన్ తీసుకోకు. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయి, నేను ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేస్తా. పని కానీ. చిత్తూరు జిల్లా పుత్తూరు తాలూకా మధ్యలో రేణిగుంట. స్వేచ్ఛ, స్టార్ట్ అవుదామా? నాకు టైం అవుతుంది. కీస్ వేసుకొని వచ్చాయి, నేను బయట ఉంటా. ఆ కీసా వేసుకొచ్చేస్తా. ఓ వెళ్ళిందా? ఏం బాగుంది, ఈరోజు ఎంత అందంగా ఉన్నావు, ముద్దు వచ్చేస్తా తెలుసా? అవును, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సరదాగా అలా బీచ్కి వెళ్దామా? బీచా? రే ఇది హైదరాబాదు, హుసేన్ సాగర్ ఉంటుంది. బాగు తెలుసులు, నువ్వు 500 ఇస్తావు దాని తను తీసుకెళ్తా. ఏంటి 500తో బీచ్కి వెళ్ళిపోతావా? ఏ ఇంకా ఎక్కేస్తా, బీచ్ గేమ్ కాను బ్యాంకాక్ తీసుకెళ్తా. సబాస్ సాడి సెకండ్ నెంబర్ నువ్వు వెళ్ళాలా? కలుపు పులిహోర. చూడు, వీళ్ళు నమ్ముకున్నావు అనుకో, ఆ హుస్సేన్ సాగర్ దగ్గర మరమరాలు అమ్ముకోవాల్సి వస్తుంది. 500 ఇస్తాడు కదా, దాంతో బండి పెట్టుకుందాం. బాగుపడవరా రే, రాత్ వరగా ఎంతసేపు? వస్తున్నా. హలో, అలానా? అలా నా వల్ల కాదు. నడుచుకొచ్చేస్తావా? సర్లే కూర్చుంటా. అమ్మాయిలో కూర్చోడం నా వల్ల కాదు. సరే కూర్చో. సరే, ఏం మాట్లాడుతున్నావు వాడితో? కష్ట సుఖాలు, అదే నా కష్టాలు వాడి సుఖాలు. అంత కష్టమే వచ్చింది ఉదయాన్నే స్నానం చేయడం? అది కాదులే అమ్మా. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఆ గోపిగాడు ఎలాంటోడు, ఏం అడుగుతాడు, ఏం రాయమంటాడు, ఏ సీరియల్కి ఏ స్క్రిప్ట్ రాయాలో. క్రియేటివ్ కెరియర్ అంటే ఇంతేనేమోలే. ఏం క్రియేటివ్ కెరీర్ ఏంటో, క్రియేటివిటీ యూజ్ చేయడానికి స్కోప్ లేదు, కెరీర్ చేసుకోవడానికి టైం లేదు. ఆ గోపి ఇలాంటి వాళ్ళతో చేయడానికి నీకు బుద్ధి లేదు. బుద్ధి కాదు, డబ్బు లేవు. అదే ఉంటాయి. సర్లే అక్కడ ఆపే, మెట్రో. పర్లేదు, నేను డ్రాప్ చేస్తా. నిజమా? నీకని సీన్ లేదు, దిగు, ఆఫీస్ టైం అవుతుంది. నువ్వు నాకు అస్సలు అర్థం కావు తెలుసా? అర్థం చేసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు? ట్రై కాదు, ఎవరు చూడలేదు అనుకుంటా, వెళ్ళిపోదాం. ఊహూహూ, మిత్రులారా, మీరు కూడా నా కేశాలకి. ఓ గాష్, కట్ 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 కట్. ఏమైంది గురుగారు? శ్రీరామ్, నా కేశాలకి నాకేడాలకి కాదు, నా గ్యాప్ ఇచ్చి కేశాలకే చెప్పాలి. ఓకే, గ్యాపే కదండి, నేను ఇచ్చేస్తాను. దా కెమెరా మన దాదా, యాక్టింగ్ రాదని తెలిసిపోయిందా? అంటే పొజిషన్ నుంచి రెడీ, యాక్షన్. మిత్రులారా, మీరు కూడా నా కేశాలకి. ఓ స్మైల్ ఏంట్రా, మళ్ళీ ఏంటి గురువు గారు? నా కేశాలకు మధ్యలో గ్రేప్ అంత గ్యాప్ ఉండాలి, నువ్వు టేప్ అంత ఎత్తనావు. ఓ గ్యాపే కదా, నేను తీసుకుంటాను. ఈడు ప్యాకప్లు చెప్పడమే నాకు అర్థం కాదు. ఒరే నాకు చూసి తీసుకురండి రా, నువ్వు రావయ్యే కెమెరామ్యాన్. అసలు ఎవరు సెలెక్ట్ చేసింది?
గాష్, ఈ కిడ్ శ్రీరామ్కి నేనే చెప్పి, సిడ్ శ్రీరామ్కి నేనే చెప్పి ఎందుకు వస్తారో క్రియేటివ్ కెరీర్ నాకు అర్థం కాదు. సార్ ఎవరైనా? నేను సార్ భార్గవని, ఎస్ఎస్ఆర్ కోసం వచ్చాను. ఎస్ఎస్ఆరా? నేను ఆర్ఆర్ఆర్లో బిజీగా ఉన్నాడు కదా. ఎస్ఎస్ఆర్ సార్, సింతకాయ సీరియల్ రివ్యూస్ మీదే. ఓ అదే, రెజ్యూమ్ ఏది? రెజ్యూమ్ అడుగుతానని రెజ్యూమ్ చేయలేదు కదా. పోనీ ఎక్కడ పని చేసావా? ముందు చాలా రాశాను సార్, కానీ గోస్ట్ రైటర్ కదా, ఎక్కడ బయట రాలేదు పేరు. ఓ, పాస్ట్ ఈజ్ గోస్ట్ కదా. అట్లా ఏదో అడుక్కున్నావు కదా, ఏదో బయటెత్తానా తీసుకో. అడుక్కుంటున్నానా? మీరే కదా సార్ మెసేజ్ చేసి మరి పిలిచారు రైటర్ కావాలని. ఏడా ఓ విడికుడిగా అనమాట. అదే సార్, మీలాంటి టాలెంటెడ్ పీపుల్ కింద ఒకసారి మంది చేయాలని నా కోరిక సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్క ఛాన్స్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు కాల్ పెట్టుకున్నాను సార్, మీకు దండం పెడతాను ప్లీజ్. చూడదామ్ముడు, నేను టాలెంట్ ఎట్లాంటివాడు, నువ్వు ఎటువంటి మాట పెట్టుకుని ఉంటుంది అలోకేనా? వా, వాట్ ఆర్ రైమింగ్ సార్, వాట్ ఆర్ రైమింగ్ సార్. త్వరలోనే ఫస్ట్ డ్రాఫ్ట్ తీసుకుని మిమ్మల్ని మీట్ అవుతాను సార్, మీట్ అవుతాను. ముందు నా ఎక్స్పెక్టేషన్ మీట్ అవు, తర్వాత నన్ను మీట్ అవుది కానీ. ఓకే ఎల్ సార్, చూడరేగా ఒక్కరేగా. హలో, ఏంటి వెళ్ళి భీమే వ్యాలంటైనా? ఎవడన్నా వాలెట్ ఉన్నాయని కనుక్కో. ఎలాగే బ్లడి ఆస్కింగ్ ఫండ్స్, అరే చూసి రండిరా. కిడ్ శ్రీరామ్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? హాయ్, నా పేరు సన్ని, టెక్నికల్ అనలిస్ట్ పిహెచ్పీ ప్రాజెక్ట్కి. Is it about induction? Hey, no, no, no. CTC discussion? No, no, no. Mari leave? Kaadu. Love. What? Yes, I love you. Pitch pitch ga unda? Get out of here. Huh, meerem nan love janakalu. Just feel me alone. ఏంటి ఇప్పుడు పెద్దార్యాల ఫీల్ అవుతున్నావా? ఇంకోసారి ఇక్కడ కనిపించావనుకో సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెడతా నీ మీద. గెట్ అవుట్. పోయిపోయి హెచ్ఎన్కి వెళ్ళాను. ఎందుకు వస్తారు ఆఫీస్కి? నాన్సెన్స్. ఓకే బాయ్, ఐల్ సీ యూ టుమారో. వాలంటైన్స్ డే కదా భయ్యా, జస్ట్ ప్రపోజ్ చేద్దామని పోయినాకు అంతే. అవునా? ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మసురుడున్నా లోపల ఎవడు పడిస్తాడో కానీ హ్యాట్స్ ఆఫ్, ఇన్బుల్డ్ యాటిట్యూడ్ తో పుట్టిందా బాబాయ్. మనకి పనికిరావు ఇవన్నీ, హైదరాబాద్ అంటే ఏకదం ఇచ్చి వాడే చూడారు. ఎందుకు అందరూ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటున్నారు? నాకు కావాల్సినట్టు నేను ఉంటే అది యాటిట్యూడా? వాళ్ళకి నచ్చకపోతే నేను మారిపోవాలా? ఫ్రీక్ అవుట్. ఫ్రీక్ అవుట్. ఓ, ఏం చేస్తున్నావు? మనసుకు దొరద పెడతా గోకుండా. అమ్మ గురుజీ, ఇది ఎక్కడ కొన్నారా? నువ్వు డబ్బులు ఇచ్చావుగా దాని ద్వారా కొన్నా. అమ్మ, నేను ఇచ్చిన 5 రోజులతో 5 కోట్లు వ్యాపారం చేస్తున్నావా? ఏమైంది అంతవరకు వచ్చేసి? ఎలా అయింది గోపితో మీటింగ్? అది మీటింగ్ కాదు, జొమాటో రేటింగ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను చూడు. అలా అయింది, దాని గురించి అడగలే. అయ్యో భార్గవ్. హే, నువ్వేనా? ఏమైంది? కొంచెం కొత్తగా బిహేవ్ చేస్తుంటాను. ఓవర్ చేయకు. ఓవర్ కాదు, ఓవర్ యాక్షన్ స్టార్ వచ్చాడు. అయినా ఎప్పుడు మన ఇంటి దగ్గర తిరుగుతుంటాడు ఏంటి వీడు? రారా బతయ్యరా. హే వార్గో, హాయ్ సేచా. ఏంటి సార్, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నావు సార్? నా గురించా? ఏమనుకుంటున్నారు? అదే, ఏమనుకోవాలా అని అనుకుంటున్నావు. హే ఫన్నీ గాయ్, బై ది వే అడ్వాన్స్ హ్యాపీ వాలంటైర్స్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఏంటయ్యా అంత డల్గా ఉన్నారు, ఏంటి ప్లాన్స్ ఏం లేవా? ప్లాన్స్ ఎందుకు లేవు సార్? చేయాలి చేయాలి. ఏంటి ఇంకా చేసుకోవాలా? సింగిల్గా ఉన్నా నేనే ప్లాన్ చేసుకుంటుంటే. ఏంటి స్వేచ్ఛ, నువ్వు కూడా? చేస్తామండి, డెఫినెట్గా సెలబ్రేట్ చేస్తాం. అది దట్స్ ద స్పిరిట్, బాగా ఎంజాయ్ చేయండి. త్వరలోనే నేను కూడా మీతో జాయిన్ అవుతా సార్. అదే, పెళ్లి చేసుకుని మీతో పాటు కపుల్గా జాయిన్ అవుతా అని చెప్తున్నా. నువ్వు వెళ్ళు సార్, కపుల్ అంటున్నారు కూడా చెప్తాను. బంగ్లాదేశ్ వాళ్ళు కపుల్ గెలిచేస్తున్నారు సార్, ఇక మీరు కపుల్ అవడం ఒక్కటే మిగిలింది. చిచు సింగిల్ పసంగ, 30 ఇయర్స్ వచ్చినావు ఇక సింగిల్ పసంగ. సింగిల్ పసంగ, సింగిల్ సింగిల్. ఫోన్ ఫోన్ ఫోన్. స్వేచ్ఛ, చెట్లు పారిపోతున్నాయి. పడుకోలేదా? గ్యాస్ కోపి గడు ఏదో టాస్క్ ఇచ్చాడు.
మనసు మొత్తం సీరియల్ రివ్యూ రాయాలంట. నాకు చిరాకేసి సినిమా చూస్తున్నా. ల్యాప్టాప్ ఏమైనా కావాలా? ఆహా వద్దు. అవును భార్గవ్, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఏంటి అర్ధరాత్రి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నావు? బా చెప్పు. అంటే మంచిదానివే కానీ కొంచెం కోపం. నిజం చెప్పు, యాటిట్యూడ్ అందాం అనుకున్నావు కదా. అంటే సర్లే, నా మీద అందరు ఫీలింగ్ ఎలాగో అదే. అంటే నీకు యాటిట్యూడ్ ఉన్నా అది నీకు సెట్ అవుతుంది. అంటే అంటే యాటిట్యూడ్ ఉండడానికి నీకు ఏ రీజన్ ఉందో నాకు తెలీదు, కానీ ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందని నా ఫీలింగ్. నీలో కూడా కొంచెం సాఫ్ట్ సైడ్ ఉండే ఉండొచ్చు కదా. సర్లే చాలు, ఇంకా ఆపు. దీన్నే యాటిట్యూడ్ అంటారు. ఏమన్నా 12 అయింది, వ్యాలంటైన్స్ డే కూడా వచ్చేసింది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫ్లాట్మేట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నిజం చెప్పు, నీకు ఎవరు క్రష్ గ్రీస్లో ఎవరు లేరు కదా. నీకెందుకు అవన్నీ? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇలా ఉంటే ముందు సినిమా ప్లే చేయి. Thank you so much for the overwhelming response that you have given on the first two episodes of Female Flatmate. We are very happy and very thankful. ఈ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ తోనే మేము థర్డ్ ఎపిసోడ్ కూడా చేసాము. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం. అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇన్ అడ్వాన్స్ కపుల్స్ అందరికీ. అండ్ సింగిల్స్ కి నేను చెప్తాను, సింగిల్స్ బి హ్యాపీ, స్టే హంబుల్, గో జంగిల్. సారీ, అదే మనకెందుకు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నామా? సో మీకు ఈ సిరీస్ బాగా నచ్చిందని అనుకుంటున్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి. Please do like, share and subscribe to Seema Dabake.